ఇది మా యొక్క క్యాబినెట్, మా మంత్రులందరూ అన్ని శాఖల మంత్రులు పనిచేస్తున్నారు. మొన్ననే ఇది కాళేశ్వరం బ్రిడ్జికి పోయిన బ్రిడ్జ్ స్తంభం మేడిగడ్డ, ఏం జరుగుతున్నది? ఏదో బ్రిడ్జ్ స్తంభం మొంగిపోవడం ఉన్నదా ఎక్కడన్నా? ఇది పిల్లల పరిష్కారమా అయ్యా కథ? ప్రాజెక్ట్ అన్నా, ఏం మజాకా అయ్యండి? నేనంతా ఇవ్వని పైసా, ఇవ్వని లెక్క, ఇవ్వని జాగీరు, ఇవ్వని జాగీరు. ఎప్పుడన్నా కాంగ్రెస్ పరిపాలనలో డ్యాములు కట్టిన ఏదన్నా ఊసిపోయాడు, స్తంభాలు ఊసినట్టు కనబడ్డది? ఎప్పుడన్నా క్రాక్లు వచ్చినట్టు కనబడ్డది ఎక్కడన్నా? మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టరు, పొన్నం ప్రభాకర్ గారు, సీతారాంబాబు గారు, పొన్నులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ పోయింది మొత్తం. ఇదంతా ఒక సిస్టమ్ నడుస్తున్నది మొత్తం. అన్నీ కూడా చెక్ చేస్తున్నారు అంతా. ఇప్పుడు రైతులకు రుణమాఫీది కూడా వీళ్ళు మాట్లాడతారు. మీరు ఈ రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు అటు కేసీఆర్ గారు కానీ ఇటు కేటీఆర్కి హరీష్రావుకి ఉందా? మీద మీరు మనుషులేనా అసలు? మీద నోరా లేకపోతే ఇంకేదన్నా? అది అది నోరా మోరా? నోరైతేనేమో శుభ్రంగా మాట్లాడచ్చు, మోరైతేనేమో మురికి మురికి ముచ్చట్లేనా మీకు? మీరా రెండు లక్షల రైతు రుణమాఫీ 25 రోజులు అయ్యింది. మీరు 100,000 రూపాయలకు 4 ఏళ్ళు టైం తీసుకున్నారు, 4 కిస్తీలు. 100,000 మాఫీ కాలేదు, మళ్ళా 100,000 రూపాయలు మిత్తి అయింది. అడ వీడేమో మాకేమైనా ఖజాన ఉంచిపోయినారు? మీరు పెద్ద పెద్ద రంధ్రాలు చేసిపోయారు. మీరు ఖజాన ఇచ్చినారా మీరు మాకు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏమన్నా ఇడ పెద్ద 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 గుంతలు తోగిపోయారు ఇడ మీరు. మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నాడు. ఇదేం పంచాయత్ రా నాయన? 6 లక్షల పంచాయతీ ఏంటి? ఇప్పుడు 6 లక్షలు ఎట్లా? 6 లక్షల కోట్లు అభివృద్ధికి? ఎప్పుడైనా మనం ఒక దంద చేస్తాం, ఒక బిజినెస్ చేస్తాం, బిజినెస్ 1 లక్ష రూపాయలు పెట్టి నేను, మీరు కూడా ఆలోచన చేయండి, జర్నలిస్టులు కానీ మేధావులు కానీ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. 1 లక్ష రూపాయలు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకోసం చేస్తాము? 1 లక్ష రూపాయల మీద ఒక 10,000 అన్న 20,000 లాభం వస్తే నెలకు దాన్ని మిత్తి కట్టుకోవాలి, 1 లక్ష రూపాయల మిత్తి కట్టుకోవాలి. బిజినెస్ తెచ్చింది మీతది పిల్ల పిల్లలు నడుపుకోవాలి. ఇది కదా సిస్టమ్? ఎవరన్నా అడిగితే చెప్తావు నువ్వు ఛాయ్ అమ్ముకునే మన తమ్ముడు ఎవడు రోడ్డు మీద ఉన్నా ఇడ్లీ బండి అమ్ము తమ్ముని అడిగినా చెప్తాడు. ఏమైనా నాయన నువ్వు ఎంత తెచ్చుకున్నావు అప్పంటే 6 రూపాయల దుకాణం 50,000 మిత్తి తెచ్చుకున్నా సార్, ఇంట్రెస్ట్ పోగా ఇంట్రెస్ట్ కట్టేస్తా, మళ్ళీ అసలు ఇంత కడతా, మళ్ళా ఇంత పిల్ల పిల్లలకి ఇంత తీసుకోపోతా అని అన్ను అని మన మన రోడ్డు మీద మనం టీ స్టాల్స్ ఆడేయడం మనం అడుగు చెప్తారు, అడిగితే చెప్తారు ఎవరైనా. మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నాం, మా గవర్నమెంట్ అడుగుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి, మా ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారు. నువ్వు 6 లక్షలు అప్పు తెచ్చినావు, ఓకే, ఈ 6 లక్షల మిత్తి ఎక్కడి నుంచి కడుతున్నావు జవాబు చెప్తావా? 6 లక్షల మిత్తి జవాబు చెప్తావా? ఈ దమ్ముందా? ఈ స్ట్రాటజీ నీ దగ్గర ఉందా? అప్పు చేసేటప్పుడు ఏ తెలివితోటి నువ్వు 6 లక్షలు అప్పు చేసినావు? ఈ 6 లక్షల అప్పుతోటి నువ్వు దాని ఇంట్రెస్ట్ ఎంత కడతా అని నువ్వు తెచ్చినావు? దాని యొక్క అసలు ఎంత కడతా అని తెచ్చినావు? మరి ఇప్పుడు ఇల్లు కడవాలి కదా, అంటే ఇల్లు అంటే ఇక్కడ మన ప్రజలు, మేము తెలంగాణ ప్రజల కోసము. ఇప్పుడు నా భార్య ఉన్నది తప్ప నా భార్యనే ఉన్నది, నేను రోజు 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి పెళ్ళానికి రోజు చేస్తుంటా, నా పెళ్ళాన్ని చీరిప్పిస్తా, నా పెళ్ళాన్ని బువ్వ పెడతా, మంచిగా చూసుకుంటా నా పెళ్ళాన్ని. ఒకరోజు అవుతుంది, ఒకరోజు అడగదు, రెండో రోజు అడగదు, నెల అడగదు, 3 లక్షలు అప్పు అవుతుందన్నా చిన్న అప్పులోడు వస్తాడు.
అప్పటిదాకా నా పిల్లాడిని కలవదు. ఏంది అప్లోడ్ వచ్చాడు వాడు 3 లక్షలు అంటున్నాడు, ఏం చేసినావు 3 లక్షలు అంటే రోజు నీకు చీర ఇప్పించినా అవి ఇప్పించినా ఇవి ఇప్పించినా నీ బువ్వ పెట్టిన అప్పుతోటే పైసలు అని నేను అంట. నా పెళ్ళమంటది నీకు ఇవి ఓడదమ్మన్నాడు, ఇవన్నీ అప్పు తెచ్చిన అన్ని కూడా చీర కొనియమన్నాడు, బువ్వ పెట్టమన్నాడు. ఉన్నది గంజో 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 దాకా బతుకుతుంటే కాదు ఈ అప్పులతో, మరి ఈ పంచాయతీ ఆడగొడగొడుతావు ఇప్పుడు ఇదంతా. ప్రజలు అడిగినారు అప్పు తీసుకొచ్చి మాకు అన్నం పెట్టు మాకు అనలే కదా. నీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు జిమ్మెదారిగా నా భార్యను ఏమంటది, నువ్వు బిజినెస్ చెయ్యి దాని మీద ఆమదాన్ని పెట్టి నన్ను నడుపు నా పిల్లలను నడుపు అంటది, కానీ నువ్వు అప్పుల పని నువ్వు రేసుకొని నన్ను అన్నది అన్నది కదా. ప్రజలు కూడా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ ప్రజలంతా బిడ్డలు లాంటి వాళ్ళు. నీ బిడ్డలను అప్పుల పాలు చేసి, నీ బిడ్డలు అంటే కేటీఆర్ కాదు ముఖ్యమంత్రి కుర్చీకి బిడ్డలు అంటున్నా నేను. కేటీఆర్ హరీష్ రావు కవిత ఖాందాన్ అంతా సేఫ్, నో ప్రాబ్లం. వాళ్ళకి అప్పులు లేవు, సప్పులు లేవు, సీలకు ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ లేకపోయినా లండను బిండను యానో దగ్గర వాళ్ళు సెటిల్ అయిపోతారు, నో ప్రాబ్లం వాళ్ళకు. మన 4 కోట్ల చిల్లర ఎంత ఇప్పుడు అన్న, 4 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు అసెంబ్లీలో కేటీఆర్, మేము తెలంగాణ ప్రజల కోసం అప్పు చేసినామంటున్నాడు. తెలంగాణ ప్రజలు సేమ్ నా ఇంటి కథ నా పిల్లల కథ చెప్పిన తెలంగాణ ప్రజలు కూడా కంతే అంటారు. నువ్వు 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 ముఖ్యమంత్రి చేసినప్పుడు నువ్వు ఆందాని మీద మమ్మల్ని నడుపు, అది ఇంటి యొక్క బాధ్యత. అది ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడాలి అవి జిమ్మెదారి ముచ్చట్లవి. హరీష్ రావు మాట్లాడుతున్నాడు ఫైనాన్స్ మినిస్టర్, అదే మాజీ ఫైనాన్స్ మినిస్టర్. బొంగరం నీది కాదు తాడు నీది కాదు మస్తు మాట్లాడుతూను, బొంగరం నీది తాడు నీది అయితే ఆ మాటలు వేరే ఉంటాయి. నీ జేబులకైనా కట్టావు కదా, నీదేం పోయితున్నది హరీష్ రావు. మామయ్య ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెడితీవి, బామర్ది ఆడ గుంజమంటే ఆడ గుంజుతీవి. నీ ఆడ ఎక్కాలి రావు పిక్కాలి రావు నీకు దాంట్లో ఏంటి, ఇదంతా పిల్లల పరిష్కారం అయిపోయింది గోటిలాట. గవర్నమెంట్ ఫామ్ చేసి గవర్నమెంట్ నడపాలంటే ఒక జిమ్మెదారి ఒక జవాబారి తెలంగాణ ప్రజలకు. మాట్లాడితే హైటెక్ సిటీ అదేంది వెనకది కేబుల్ బ్రిడ్జ్ అరే నీ అమ్మ, ఒక్క కేబుల్ బ్రిడ్జ్కే 100 కోట్ల రూపాయల పబ్లిసిటీ చేస్తే మా ఊరు ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఎవరు ఎవరు చేసి కూర్చారు, రాజశేఖర రెడ్డి గారే కదా. మెట్రో తెచ్చింది ఎవరు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అరే ఎంత టూ మచ్ ఇదంతా, ఒక్క బ్రిడ్జ్కే నువ్వు ఇంత పబ్లిసిటా, అది ఒక పార్ట్ గవర్నమెంట్లో ఒక బాధ్యత అది. ఎక్స్ప్రెస్ హైవే ఆసియాలో పెద్దది నంబర్ 1, ఇది చాలా టూ మచ్ ఇది. మీరు మళ్ళీ అట్లా మాట్లాడితే ఇక దాని అయ్యే మాట్లాడతాను నేను కూడా మళ్ళా సార్. ఇంకా కాలేజ్ సార్ ఒక సెకండ్ ప్లీజ్, మీరు కొంత కోఆపరేట్ చేయాలి ఎందుకంటే 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది త్వరలోనే, 500 గ్యాస్ సిలిండర్ మీకు కూడా అందరికి వస్తున్నాయి, మీకు కూడా వస్తాయి, అందరికి వస్తాయి, ప్రశ్నలకు కూడా వస్తాయి. చెప్తా నేను సీఎం గారికి చెప్తా, మీకు ఇళ్ళ జాగాలు ఇవ్వమని కూడా చెప్తా నేను సీఎం గారికి, ఐడియా ఉంది నేను చెప్తా మీకు. ప్రస్తుతంలోకి ఇళ్ళ జాగాలు ఇవ్వమని కూడా చెప్తా మీకు, జిల్లాలో ఇవ్వమంటా స్టేట్లో కూడా ఇవ్వమని చెప్తా. చాదనంత వరకు ఈసారి బయట పడేయండి సీఎం గారు, నేను చెప్తాలే సీఎం గారు ఐడియా ఉంటుంది నేను మళ్ళీ కూడా చెప్తా. మహిళలకు కూడా 2500 త్వరగా వస్తాయి, 2500 గృహలక్ష్మి తొందర